మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతికి పాల్పడినటువంటి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారి మీద రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నామన్నారు. అయితే తప్పులు చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ రకంగా ఒక కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంపదని ఏ రకంగా దోపిడీ చేశారు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. ఒక పబ్లిక్ సర్వెంట్ చట్ట ఉల్లంఘన చేస్తే ఏ రకంగా చర్యలు తీసుకుంటామో, అందులో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ 418 కానీ 420 కానీ, చీటింగ్ కేసు కానీ, ఫార్జరీ కేసెస్ కానీ, పబ్లిక్ అసెట్స్ ని దోపిడీ చేసినటువంటి కార్యక్రమం కానీ, కరప్షన్ అలిగేషన్స్ కానీ, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతి పాల్పడినటువంటి కేసులు కానీ, ఇలాగా అనేక రకాలైనటువంటి కేసులు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో వారి మీద రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. నేరం చేసిన తర్వాత తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎన్నో సందర్భాల్లో చేసినప్పటికీ కానీ ఒక ఉదయం వస్తుంది, ఆయన చేసినటువంటి పాపాలకి తెరపడుతుందని చెప్పినటువంటి దానికి ఈరోజు ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం నుంచి అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, వారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా గాని, వీరంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారు తప్పులేదు, లేదా మాకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, లేదా అన్యాయంగా మా నాయకుణ్ణి అరెస్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు తప్ప, అసలైనటువంటి దొంగ, తేలుకుట్టినటువంటి దొంగ మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు. దీనికి సంబంధించినటువంటి అనేక సందర్భాలు దీని మీద మాట్లాడినప్పుడు గాని, ఈ విషయాలు అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి సందర్భాలు గాని, లేదా ఇతరేతర ఫోరమ్స్ మీద మాట్లాడినప్పటి సందర్భాలు గాని, ఏ రోజు నేను తప్పు చేయలేదు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నటువంటి మాట ఏ రోజు చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు కూడా మనం చూడలేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఒక యూరో లాటరీ ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారో, మన ఫోన్లకో లేకపోతే మన ఈమెయిల్ ఐడీస్కో మెసేజ్లు పంపించి, బాబు మీరు 100 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు, 10 లక్షల రూపాయలు కడితే మీకు 100 కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తామని చెప్పి ఏ రకంగా కొన్ని సంస్థలు మోసం చేస్తాయో, ఆ రకంగానే ఆ మోడస్ ఆపరేండిలోనే దీన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ పూర్తిగా ఈ సంబంధించినటువంటి అంశాన్ని దీనికి పునాదులు సృష్టించారు. సీమెన్స్ అనేటువంటి సంస్థ అందరికీ తెలుసు, ఒక పెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి సంస్థ. ఈ సంస్థ